అందరికి నమస్కారం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కృష్ణుడి గెటప్ వేసి ఎలా ఫొటోస్ తీయాలి, ఇంకా కృష్ణాష్టమి అసలు మనం ఎందుకు చేసుకుంటాం అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా కృష్ణుడి గెటప్ వేయడానికి కావలసిన వస్తువులు 5-6 నెమలి పించాలు, ఒక కుండ, కుండలో వెన్న పూసలా కనిపించడానికి కొంచెం దూది, అలానే కొన్ని రకాల పూలు, కృష్ణ పాదాలు పెట్టడానికి కమలాలు, దానిమ్మకాయలు. పిల్లల్ని రెడీ చేయడానికి కృష్ణుడికి కావలసిన సకల ఆభరణములు, అలానే వస్త్రాలు, ఇవన్నీ బయట మా సూపర్ మార్కెట్ లో అమ్ముతారు, ఒక సెట్ కింద అవి తెచ్చుకున్నాం మేము. అలానే బొట్టు పెట్టడానికి తిలకం, రంగురంగుల తిలకాలు ఉంటాయి కదా అది ఒకటి, కాటుక కాళ్ళకి పెట్టడానికి పారని, ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. ఇంకా కృష్ణుని ఎలా రెడీ చేయాలి, అసలు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుందాం అనేది చూసేద్దాం, వినేద్దాం, పడండి. కృష్ణాష్టమి అంటే కృష్ణుని యొక్క జన్మదినం రోజున జరుపుకునే పండుగని కృష్ణాష్టమి అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కృష్ణుని జన్మ రహస్యం ఏమిటి, ఆ జన్మ వెనకాల ఉన్న కథ ఏమిటి, దీని గురించి ఈరోజైతే మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున జరుపుకునే పండుగే ఈ మన కృష్ణాష్టమి. అయితే అసలు కృష్ణుని జన్మ వెనకాల ఉన్న కారణం ఏమిటి? కృష్ణుని విష్ణుమూర్తి యొక్క అవతారం. అయితే అది ఎన్నో అవతారం మీకు తెలుసా? 8వ అవతారం. ఈ 8వ అవతారం ఎలా అవతరించారో అనే దానికి ఒక కథ ఉంది. అయితే మనకి ప్రారంభంలోని రాక్షసులు, ఈ అసురులు అనే వాళ్ళు ఎవరూ లేరు, అంతా పాజిటివిటీ ఉండేది. అందరూ ఋషులు, వాళ్ళ మంచి చేస్తూనే వ్రతాలు చేస్తూ అలాగే తపస్సులు చేసుకుంటూ అంతా పాజిటివిటీగానే ఉండేది. కాకపోతే కశ్యపుని భార్య అయిన తిది వేలకాని వేళ సంభోగించడం వల్ల ఇద్దరు దానవులు మొదటగా జన్మించారు. అయితే ఇది కృతయుగంలోని కథ. ఈ కృతయుగం నుంచి త్రేతాయుగం, దాని తర్వాత ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఈ అసురుల సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది. అయితే అసురులు పెరిగే కొద్దీ కూడాను మనకి అన్యాయాలు, అధర్మాలు పెరుగుతూనే వచ్చాయి. ద్వాపర యుగంలోని అసురులందరూ పెరిగి పెరిగి ఈ భూమి నాదంటే నాది అని చెప్పేసి ఆధిపత్యం మొదలుపెట్టారు. అయితే ఇదన్నీ చూసిన భూదేవి బ్రహ్మదేవ దగ్గరికి వెళ్ళి తన గోడు విలపించుకుంది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం సాధించాలనుకున్నారు. అయితే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పటికీ విష్ణుమూర్తి విశ్రాంతిలో ఉన్నారు. అక్కడే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కోసం ధ్యానం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడున్న దేవతలందరికీ కూడా విష్ణుమూర్తి దగ్గర నుంచి ఒక సందేశం అయితే వినబడింది. దేవతలందరూ కూడాను భూలోకంలోని యాదవులుగా జన్మించండి, మీ యాదవ జాతి మొత్తానికి కూడాను వాసుదేవుడుగా నేను పుట్టి మీ అందరినీ నేను పరిపాలిస్తాను అని చెప్పేసి ఒక స్వరం అయితే వినబడింది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ద్వారకలోని ఈ వాసుదేవుని జన్మం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? కంసుడు, కంస మహారాజు అసుర జాతికి చెందినవాడు. తనకి తన చెల్లి దేవకి అంటే అంతులేని ప్రేమ. తన చెల్లి దేవకిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేసి సంబరాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో కంసునికి ఆకాశవాణి నుంచి ఒక గొంతు వినపడింది. ఓరి కంస, ఎక్కువగా సంతోషపడకురా, నీకు నీ చెల్లి దేవకి గర్భంలోంచి వచ్చి 8వ సంతానం వల్లే మృత్యువు సంభవిస్తుంది అని ఆ గొంతు మాయమైపోయింది. ఇది విన్న కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో వేశాడు. కంసుడు మృత్యుభయంతో దేవకి వసుదేవుల 7 సంతానాన్ని చంపివేశాడు. అప్పుడు 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. అదే సమయంలో రేపల్లెలోని నందుని భార్య
యశోదకు పార్వతీదేవి అంశమైన యోగమయ జన్మించింది. వసుదేవునికి యోగమయ ఇచ్చిన సందేశం ద్వారా కృష్ణుడిని రేపల్లెలోని యశోద వద్దకు చేర్చాడు. యోగమయను తన వెంట తీసుకువెళ్ళిపోయాడు. అష్టమ సంతానం గురించి తెలుసుకున్న కంసుడు చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవుల దగ్గరికి చేరాడు. వాళ్ళ చేతిలో ఉన్న బాలికను చూసి తన కత్తిని తీసి తన తిరస్సును ఖండించాడు. అయితే ఆ చిన్న బాలిక నుంచి అమ్మవారు ప్రత్యక్షమయ్యి, "ఓరి కంస, ఆడపిల్లలను కూడా చూడకుండా సంహరించావు కదా, అయితే విను, నీ మృత్యు నాతో పాటే జన్మించి వేరే చోట పెరుగుతుంది, నీ మరణం తథ్యం" అని చెప్పి మాయమైపోతుంది. రేపల్లెలోని కృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యి అసురులందరినీ తన బాల్యం నుంచే సంహరించి మొత్తం అసురులందరినీ సంహరిస్తాడు. కృష్ణుడి జన్మకి అసలైన కారణం అసురులను సంహరించడం. అసురులలో కంసుడు కూడా ఒకడు కాబట్టి కంసుని వధ కూడా జరుగుతుంది. అసురులందరినీ సంహరిస్తాడు. అసురులతో పాటుగాను అధర్మం నెలకొంది కాబట్టి ధర్మస్థాపన కోసం మహాభారతంలోని పాండవుల వైపు ఉండి తన బుద్ధి కుశలతను ఉపయోగించి పాండవులకు సహాయం చేసి మహాభారతంలోని వాళ్ళకి విజయం చేకూర్చి ధర్మస్థాపన చేస్తాడు. సో ఈ కృష్ణుడి జన్మ వెనకాల ఇంత కారణం ఉంది కాబట్టి ఆయన పుట్టినరోజును మనము జన్మాష్టమి లేదా కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. హరే కృష్ణ 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 హరే హరే. థ్యాంక్ యూ.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.